అరే మా వాళ్ళు ఇల్లు కూలిపోయినా ఇల్లు పలకరిస్తావంటే నువ్వు నడవ వెళ్ళకూడదు అంటారు. కొన్ని కారులో వస్తారంటే కారు ముందు కదలకూడదు అంటారు. నడిచి వెళ్తారంటే నడవకూడదు అంటారు. అప్పుడు తిక్కొచ్చి బండి మీద ఎక్కి వస్తారని చెప్పారు. ఇంకో 30 సంవత్సరాలు వైసీపీని ఎన్నుకుంటే వాళ్ళ కోరికలు ఎంత, 175 వచ్చేసేయనమ్మా, 175 వచ్చి పెద్దలు తీసేసుకోండి, మళ్ళీ వచ్చి మా మిగతా గడపలు కూల్చేయండి అని చెప్పచ్చు. వైసీపీ నాయకుల కుటుంబం కానీ వాళ్లే కనుక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉంటే మన అదృష్టం పాల్గొలేదు వాళ్ళు. వైఎస్ఆర్ కడప జిల్లా అని ఎలా పేరు పెట్టారో వాళ్ళు వైఎస్ఆర్ ఇండియా అని పెట్టేసేవాళ్ళు. మళ్ళీ నవ్వులకి అస్సలు లోటు ఉండదు. సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయమైన నవ్వు 4 విధాలు చేయటంటారు అని తెలియదు స్వామి. ఏడుస్తున్నప్పుడు అలాగనమా బాగున్నారా చచ్చిపోయారా ఓకే ఏంటి అస్సలు పోయినాయా ఎంత పోయినాయి 10 కోట్లు పోయినా ఓకే గడపలు కూల్చేశారా అలా అనుకూడదని తప్పది. నవ్వి గడపలు కూలిపోయి అమ్మా బాధగా ఉందని చెప్పు, నటించండి కనీసం బాధ లేకపోతే. ఎంత దిగజారిపోయారంటే నాకు ఆ రోజున మన ఇప్పటం గ్రామానికి వస్తే గాంధీ గారి విగ్రహం తీసేశారు, జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహం తీసేశారు, ఇందిరాగాంధీ గారి విగ్రహం తీసేశారు. కానీ ఉన్నదల్లా వైఎస్ఆర్ గారి విగ్రహం ఉంది. అలా జాతీయ నాయకుల కంటే పెద్ద వ్యక్తి అయితే కాదు వైఎస్ఆర్ గారు, గుర్తుపెట్టుకోవాలి. ఆయనే అంతున్నప్పుడు వాళ్ళ అబ్బాయిని ఏ స్థాయిలో పెట్టాలో మనకు తెలుసు కదా. మీరు కనిపించిన వాటి దగ్గరల్లో బడ్ డబ్బులు అడుగుతారే, ఆఖరికి కడ్రాయిల్ ఫ్యాక్టరీ చేద్దామని వచ్చినప్పుడు కూడా డబ్బులు అడిగే పరిస్థితికి వచ్చారు. మీరు నా మీద చంపేస్తామని చెప్పి, నా కుటుంబాన్ని రేప్ చేస్తామని చెప్పి ఇలాంటి మన సజ్జల గారి ఆధ్వర్యంలో చాలా వస్తుంటాయండి. ఇలాంటివన్నీ సజ్జల గారు చాలా సరదా ఇలాంటివన్నీ అంటే ఆయన మా వాళ్ళు కాదంటారు, మొత్తం వాళ్ళ మనుషులే బయట నుంచి ఉంటారు అయితే వాళ్ళు. ఇది మీరు హెచ్చరిక అనుకోండి, విజ్ఞాపన అనుకోండి, విన్నపం అనుకోండి, ఏదైనా అనుకోండి, మమ్మల్ని బెదిరించి మా అండగా ఉన్న మా ఇప్పటం గ్రామం ప్రజల్ని కానీ ఇంకెవ ఇలా భవిష్యత్తులో ఎవరినైనా సరే ఎవరిని మీరు ఇలా ఇబ్బందులకు గురి చేసినా ప్రతి వ్యక్తికి కూడా నేను మర్చిపోను, నేను ఏం చేయగలం నేను చెప్పను, చూపిస్తాను. ద పికప్ షాట్ ఆన్ ది ఆన్ సైడ్. ఈసారి నేను చాలా వ్యూహాత్మకంగానే ప్రతి అడుగు ఆచితూచే వేస్తాను, దానికి నాకు మీ సంపూర్ణ సహకారం నాకు ఇవ్వండి.